అన్నడలేదా తల్లి? నాలుగేళ్ల తర్వాత అడుగుతా ఉన్నా, కనీసం ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బా రెండు చేతుల పైకి ఇలా 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 ఒక రూపాయి మాఫీ కాల. ఈ నాలుగేళ్ల కింద ఈ పెద్ద మనిషి ఏమన్నాడు? చిన్నపిల్లలు మోసం చేయాలనంటే ఎవరైనా కూడా చిన్నపిల్లలు మోసం చేయడం అన్యాయం అని చెప్పి ఎవరైనా అనుకుంటారు? అనుకుంటారా లేదా అన్న? అనుకుంటారా లేదా అన్న? అనుకుంటారా లేదా అన్న? అనుకుంటారా లేదా అన్న? ఈ పెద్ద మనిషి ఆ రోజు అన్న మాటలు, జాబు రావాలి అనంటే గట్టిగా అబ్బా ఏమన్నాడు? జాబు రావాలి అనంటే సరిగ్గా వినపడ్డాం అబ్బా. జాబు రావాలి అనంటే అన్నాడా లేదా? అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపించాడు. మనిషిని పంపించి ఆ మనిషి ఇంటికి వచ్చి అక్కతో చెల్లెమ్మతో అన్న మాటలు ఏమిటో తెలుసా? అక్క అక్క, మీ పిల్లాడు ఏమీ చదవాల్సిన పని లేదక్క. ప్రతి ఇంటికి ఏమీ చదవకపోయినా చంద్రబాబు నాయుడు గారు పంపించారక్క మీకు చెప్పమని. ఇదిగో మీకు ఈ లెటర్ ఇచ్చాడు, ఈ లెటర్ మీద ఆయన సంతకం పెట్టినాడు, ఈ సంతకం చూడక్క అని అన్నాడు. అన్నాడా లేదక్క? అన్నాడా లేదక్క? సంతకం చూపించి అక్క నేను సంతకం చూసి అయ్యో చంద్రబాబు నాయుడు గారి సంతకమే భలే ఉంది అనింది అక్క. ఏముంది ఆ సంతకం అని చెప్పి చూసింది అక్క. అంటే అప్పుడు ఆయనే చదివి వినిపించాడు. వినిపించి ఏమన్నాడంటే, చూడమ్మా ఈ నాలుగు లైన్లు చదువక్క అన్నాడు. మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి ఇస్తాడు. ఈ రెండు ఇవ్వలేదనుకో, మీకు ఇలా రెండేళ్ళు చూపించమన్నారు, చూపించి ఇలా 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 ఊపమన్నారు, ఊపి నెల నెల ఇలా మీ ఇంటికి 2000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పమన్నారు. అన్నాడా లేదా? అన్నాడా లేదా అమ్మా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? నాలుగేళ్ళు అయిపోయింది. నాలుగేళ్ళంటే 48 నెలలు, ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే 96000 రూపాయలు, అంటే ప్రతి ఇంటికి 96000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఎప్పుడన్నా కనిపిస్తే అడగండి. నాలుగేళ్ళు గుర్తుకు రాలా, నాలుగేళ్ళు నేను మనకు గుర్తు రాలా. నాలుగేళ్ళు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు మనం గుర్తుకొస్తాం. నాలుగేళ్ళు గుర్తుకురాం, ఇక 6 నెలల ఎన్నికలకు పోతాయన్నప్పుడు మనం గుర్తుకొస్తాం. గుర్తుకొచ్చి అప్పుడు ఇక ప్రజలు తిరుగుతారు అని చెప్పి ఏదో ఒకటి ప్రజలను మళ్ళీ మభ్యపెట్టేదానికి ఇప్పుడు ఏమంటున్నాడు కొత్తగా, 70 లక్షల ఇళ్ళుంటే అందులో కేవలం 10 లక్షల మందికి తీసుకొచ్చేశాడు. ఆ 10 లక్షలకు 2000 కథ దేవుడు అడుగు 1000 రూపాయలకు తీసుకొచ్చినాడు. ఆ 1000 రూపాయలు కూడా అంట ఎన్నికల లాస్ట్ 4 నెలలు మాత్రం ఇస్తాడంట. ఎప్పుడన్నా మీకు కనిపిస్తే ఇంతకన్నా మోసం చేసే బదులు నువ్వు ఏడన్నా దుంకి సావకూడదా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి. ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే పిల్లోళ్ళను కూడా, నిజంగా ఈ పెద్ద మనిషి ఇంతకన్నా అన్యాయమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి చూస్తే, ఏదైనా పండగ వచ్చినప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే ఇవాళ ప్రయాణికులు భయపడే పరిస్థితిలో ఉండరు. మామూలుగా మనం కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమాకు పోతాం, ఆ కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ సినిమా హాల్ట్లో బయట టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటూ ఉంటాం, ఎందుకంటే అది కొత్త సినిమా. మన కర్మ ఏమిటో తెలుసా? ఇవాళ ఏదైనా పండగ వచ్చిందనుకో, ఉగాది సంక్రాంతి ఏదైనా వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కాలంటే ఆ బస్సు టికెట్లో డైరెక్ట్గా గవర్నమెంటే బస్సు టికెట్లు బ్లాక్లో అమ్మే పరిస్థితిలోకి వచ్చింది ఇవాళ ఆర్టీసీ బస్సు. పండగ వచ్చినప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడే పరిస్థితిలోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యవస్థ దిగజారింది అని అంటే ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. హాస్పిటళ్ల పరిస్థితి ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా.
ఏఎన్ఎంలు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ స్ట్రైకులు చేస్తూ ఉన్నారు, రాష్ట్రంలో స్ట్రైకులు చేయని వాడు ఎవడూ కూడా లేడు. హాస్పిటల్కు పోతే ఇవాళ పసిపిల్లలను హాస్పిటల్లో ఎలుకలు కొడికి చంపుతూ ఉన్నాయని అంటే ఎంతటి దారుణంగా ఈ వ్యవస్థ నడుస్తూ ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రుణాలు మాఫీ కాలేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులకు సాగునీరు అంతంతే, త్రాగడానికి నీళ్లు చెరుకు రసం కలర్లో వస్తూ ఉన్న పరిస్థితులు, పేదలకు ఇళ్ళు లేవు, పేదలకు భూ పంపిణీ లేదు, కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, రేషన్ షాపుకు పోతే అక్కడ బియ్యం తప్ప మరొకటి ఏది కూడా ఇవ్వరు. ఆ బియ్యం కూడా ఇచ్చేది కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం 2 కన్నా ఏలుముద్దలు పడడం లేదని కట్టింగు. కట్టింగ్ ఉందా లేదమ్మా? కట్టింగ్ ఉందా లేదన్నా? ఉందా లేదన్నా? ఉందా లేదన్నా? ఉందా లేదా తల్లి? చివరికి స్కూల్ ఫీజులు చూస్తే, కాలేజీల ఫీజులు చూస్తే బాధుడే బాధుడు. నారాయణ అంట, చైతన్య అంట. స్కూళ్ళల్లో వాళ్ళే, కాలేజీలలో వాళ్ళే, బాధుడే బాధుడు ఫీజులు. ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తాము అని అంటే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చేది అరకొరే. ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు, ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత అనంటే కేవలం 30,000 రూపాయలు. ఆ 30-35,000 కూడా అందడం లేదన్నా అని చెప్పి, 2 ఏళ్ళు అయిపోయిందన్నా అని చెప్పి పిల్లలు చెప్తా ఉంటే ఈ పాలన చూస్తే నిజంగా దారుణం అనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే ఇవాళ, ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే అనారోగ్యం పాలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఇవాళ జన్మభూమి కమిటీలు మాఫియా రాజ్యం ఏలుతా ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, చట్టాలు వర్తించవు, ఏ వ్యవస్థ చూసినా అవినీతి తప్ప ఏది కనిపించని పరిస్థితిలో ఇవాళ ఈ పాలన చూస్తా ఉన్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.